హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. దీప్నా అనే యువతిపై ప్రియుడు రాకేష్ కత్తితో దాడి చేశాడు. చికిత్స పొందుతూ దీప్నా మృతి చెందింది. దాడి అనంతరం రాకేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇక ఎలక్ట్రిక్ స్తంభానికి హత్తుకోవడంతో రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. కత్తితో దాడి చేసే క్రమంలో ముగ్గురు యువతులు అడ్డుపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, అటు దీప్నా అనే యువతిపై ప్రియుడు దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ గాయత్రి, ముఖ్యంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్పల్లి తాండాలో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. ఒక యువతిని కత్తితో దాడి అయితే చేసిందో నిన్న ఆ యువతిపై తన పిరియుడే ఏదైతే కత్తి దాడి చేయడంతో ఆమె అక్కడ స్పాట్ లోనే మృతి చెందింది. ముఖ్యంగా ఆ రక్తపు మడుగులో ఉన్న యువతిని కూడా అక్కడ ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం ఏదైతే స్థానిక హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ అప్పటికే ఆమె అయితే మరణించిందని కూడా డాక్టర్లు అయితే చెప్పారు. ముఖ్యంగా ఈ యువతి వచ్చేసి హెయిర్ సెలూన్ లో బ్యూటిషియన్ గా అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ కత్తి దాడి చేసే క్రమంలో ఆ ముగ్గురు యువతులు కూడా అడ్డుపడడంతో అడ్డుపడ్డ ముగ్గురు యువతులు కూడా తీవ్ర గాయాలైతాయి. ముఖ్యంగా మృతి చెందిన యువతి కోల్కతా డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ కు చెందిన యువతిగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఈ దాడికి అక్రమ సంబంధమే కారణం అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. ప్రస్తుతం గచ్చిబౌలి కేసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఈ మృతి చెందిన యువతి ఎవరైతే ఉన్నారో ఈమె దీప్నాగా అయితే గచ్చిబౌలి పోలీసులు అయితే గుర్తించారు. కత్తితో దాడికి పాల్పడ్డ వ్యక్తి రాకేష్ అని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే ఈ దాడి చేశాడో ఆ తర్వాత ఈ వ్యక్తి నేరుగా మొయినాబాద్ వెళ్ళి అక్కడ ఏదైతే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా కరెంటు వైర్లను పట్టుకొని చనిపోవడానికి ప్రయత్నించిన క్రమంలో కింద పడి గాయపడ్డాడు. వెంటనే పోలీసులు కూడా మొయినాబాద్ పోలీసులు కూడా ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. అక్కడ ఘటనా స్థలం చేరుకొని కూడా అతనికి చికిత్స అందించి అతను అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ దీప్నా రాకేష్ గతంలో ఇద్దరు కూడా ఒకే సెల్లో పనిచేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. రాకేష్ కూడా తీవ్ర గాయాలు అవడంతో స్థానిక ఆసుపత్రిలోనే అతనికి అయితే చికిత్స అయితే అందించారు. ముఖ్యంగా చూసుకున్నట్టే ఇప్పుడు ఈ యువతి చనిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి అక్రమ సంబంధమే అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆమె ఇతను గతంలో ఒక సెలూన్ లో పనిచేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు ఏదైతే నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా అప్రమత్తమే పోలీసులు కూడా సమాచారం అయితే ఇచ్చారు. ఆ యువతిని కూడా దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో ఆమె కూడా చెందింది. ఆమెతో పాటు మరో ముగ్గురు యువతులు కూడా ఏదైతే ఇతను దాడి చేసే క్రమంలో ఆ ముగ్గురు యువతులకు కూడా కొద్ది గాయాలైతే అయినా వాళ్ళు కూడా ప్రస్తుతం హాస్పిటల్ అయితే చికిత్స అయితే తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ కుమార్.